అండి, మహాలక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది? మహాలక్ష్మీదేవి ఎక్కడ ఉండదు? రెండు తెలుసుకుందాం. ఈ యొక్క సబ్జెక్ట్లో లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది, ఎక్కడ ఉండదు? గురు భక్తి ఎవరికైతే ఉంటాడో అక్కడ మహాలక్ష్మి ఉంటుందట. గురోరధికం మూలం ఘోరంధకార నిర్మూల. ఆ గురుభక్తి ఎవరికైతే ఉంటుందో అక్కడ ఉంటాడు ఆ లక్ష్మీదేవి, స్థిర నివాసం ఉంటుంది. మాతాపితులకు సేవ చేసేవాళ్ళు ఎక్కడండి మీకు ఆనందం ఉంటుంది అని అంటే, ఆ తల్లిదండ్రులకి ఎప్పుడైతే సేవ చేస్తామో, మనకు అన్నీ చేశారు కదా. ఈరోజు మనం సమాజంలో ఇలా ఉండడానికి కారకులైనటువంటి ఆ ఆది దంపతులైనటువంటి ఆది దైవం ఎవరు? మాతాపిత, అమ్మ, నాన్న. వీరిరువురు గురువుని చూపిస్తారు. గురు, ఈ గురు, ఈ ముగ్గురు కలిపి దైవాన్ని చూపిస్తారు. దైవానికి నాలుగో స్థానమే వచ్చింది, కానీ దైవానికి విపరీతంగా పూజలు చేసి మాతాపితలను మర్చిపోతే ఆ దైవం కూడా మనకు అనుగ్రహం చేయడట. ఎక్కడైతే మాతాపితలకు పూజ చేస్తారో, గురువులకు పూజ చేస్తారో, అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. మొలతాడు కట్టుకోవడం వెనక రహస్యం ఏంటి? మొలతాడు ఎందుకు కట్టుకోవాలి? ఇది ఒక ప్రశ్న. అది నల్ల మొలతాడు కట్టుకోవాలా, ఎర్ర మొలతాడు కట్టుకోవాలా, అసలు మొలతాడు కట్టుకోవాలా, కట్టుకోకూడదా? మన హిందూ సంప్రదాయంలో చెప్పబడినంతా కూడాను ప్రతిదీ కూడాను సైన్స్కి రిలేటెడ్గా ఉంటుందండి. మనం ధరించే ప్రతి వస్తువులు మనకు ఆరోగ్యంతో పాటు వికాసాన్ని అందిస్తుంది. చివరకు మొలతాడు ధరించడం వెనక ఒక చాలా గొప్ప సత్యం ఉంది. హిందువులు ప్రతి మగవారికి చిన్నపిల్లకి మొలతాడు కడితే వారు ఎదుగుతున్న సమయంలో ఎముకలు, కండరాలు సరైన పద్ధతిలో వృద్ధి చెందుతాయి. హిరణ్య అనేది రాకుండా ఉంటుంది. మగపిల్లలో పెరుగుదల సమయంలో పురుషాంగం ఎటువంటి అసమర్థ్యానికి గురి కాకుండా ఖచ్చితమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉండడానికి ఈ మొలతాడు అనేది కడతారు. మొలతాడు కట్టుకుంటే రక్తస్రవణ కూడా బాగా పెరుగుతుందండి. ఇక్కడ ఒక చోట ఉంటుంది, కొంతమందికి కాళ్ళ దగ్గర నుంచి పైకి రాదు బ్లడ్, ఆ రివర్స్ పంపింగ్ అవుతుంటేనే ఆరోగ్యం ఉంటుంది, లేదా కాళ్ళకు సంబంధించినటువంటి ప్రాబ్లం ఉంటుంది. హిరణ్య రాకుండా అని చెప్పాను, హిరణ్య ముద్ర చెప్పాను, హిరణ్య రాకుండా మొలతాడు కాపాడుతుంది. దీన్ని పలువురు సైంటిస్టులు కూడా ప్రూవ్ చేసుకున్నారు. మన దగ్గర చిన్నపిల్లలకి ఎక్కువ వెండితో చేసిన మొలతాడు కడుతుంటాం, అనాయాసంగా వస్తుంది. అయితే ఎలాంటి మొలతాడు కట్టినా దాంతో ఉపయోగం ఉంటుంది. అది ఎర్ర మొలతాడా, వెండి మొలతాడా, నల్ల మొలతాడా కాదు, కానీ కట్టుకోండి. ప్రతి పురుషుడు ఇది కట్టుకోవాల్సినటువంటి కనీస ధర్మం ఉంది కాబట్టి మొలతాడు కట్టుకోవడం మంచిది, ఆరోగ్యానికి మంచిది. విజయవస్తు. ఆచారాలు, సాంప్రదాయాలు, పూజలు, వ్రతాలు, సమగ్ర భక్తి సమాచారం కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి మన దైవం ఛానల్.